ఎంపీ సీఎం రమేష్ గడ్డం వెనుక ఏ ఆంతర్యం దాగి ఉంది? కడపలో చేపట్టిన ఉక్కు దీక్ష తర్వాత సీఎం రమేష్ తిరుమల వెంకన్నను దర్శించుకుని ఏ మొక్కులు మొక్కారు? స్వామివారి పాదాల చెంత నాడు మోదీ ఇచ్చిన హామీకి నేడు సీఎం రమేష్ మొక్కిన మొక్కుకి ఏ సంబంధం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఎప్పుడు స్మార్ట్గా కనిపిస్తూ ఉంటారు. రాజకీయంగా, వ్యాపార పరంగా ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్కరోజు కూడా షేవింగ్ చేసుకోవడం మర్చిపోరు. అలాంటిది ఇప్పుడు గడ్డం పెంచి కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు మెయింటైన్ చేసిన గ్లామర్ కి స్వస్తి పలికారు. సీఎం రమేష్ గడ్డం ఎందుకు పెంచుతున్నారు? ఆయనకేమైనా వ్యక్తిగత సమస్య ఉందేమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆయన గడ్డం వెనక ఓ జాతీయ సమస్య దాగుంది. ఆ సంగతి చాలా మందికి తెలియదు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం నేతలు పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఢిల్లీ చట్టసభల్లో జరుగుతున్న చర్చల్లో, వాదాల్లో సీఎం రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు కూడా. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం నెరవేర్చే వరకు పోరాటాలు ఉధృతం చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విభజన చట్టం హామీల్లో ఒకటైన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం తెరపైకొచ్చింది. ఎంతో కీలకమైన స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేస్తానని సీఎం రమేష్ ప్రకటించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. విభజన చట్టంలోని అంశాలపై టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని, అందులో భాగంగా కడప నుంచే ఉద్యమం ప్రారంభించాలని సూచించారు. చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సీఎం రమేష్ కడపలో 11 రోజుల పాటు ఉక్కు దీక్ష కొనసాగించారు. రమేష్ ఆరోగ్యం క్షీణించిన కేంద్రం మాత్రం మొండిగానే వ్యవహరించింది. దీంతో సీఎం చంద్రబాబు స్వయంగా కడపకొచ్చి రమేష్తో దీక్షని విరమింపజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్రానికి 2 నెలల గడువిద్దాం, ఆలోపు కేంద్రం స్పందించుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి పూనుకుంటుంది అని ప్రకటించారు. దీక్ష విరమించిన తర్వాత సీఎం రమేష్ కొంత విశ్రాంతి తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడ్డాక కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం బయటకు వచ్చాక సీఎం రమేష్ మీడియా ముందు ఒక ప్రకటన చేశారు. విభజన చట్టంలోని అంశాలు అమలు కావాలని స్వామివారిని మొక్కుకున్నాను. ఇందులో భాగంగానే కడప స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేశాను. స్టీల్ ప్లాంట్ కోసం ఈ రోజు నుంచి గడ్డం పెంచుతున్నాను. కేంద్రం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే వరకు గడ్డం తీయను అని సీఎం రమేష్ శపథం చేశారు. అందుకే ఆయన గడ్డాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్ చేసిన దీక్ష, చూపుతున్న చిత్తశుద్ధిపై జిల్లాలో చర్చ జరుగుతోంది. యువత, విద్యార్థుల భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా కడపలో స్టీల్ ప్లాంట్ సాధించే వరకు గెడ్డం తీయనన్న ఆయన శబదం అందరినీ ఆకట్టుకుంటోంది. సొంత జిల్లాలో ఏళ్ల తరబడి రాజకీయ లబ్ధి పొందుతున్న జగన్ కడప ఉక్కు పరిశ్రమపై ఒక్క మాట మాట్లాడడం లేదు. పైగా బీజేపీకి జగన్ అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఆయన ఇమేజ్ తరిగిపోతోంది. ఇలా ఉంటే పులివెందులకు కృష్ణా జలాలు రప్పించాలని, ఈ మేరకు గండికోట ప్రాజెక్టుకు నీళ్లొచ్చే వరకు గెడ్డం తీయనని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి సతీష్ గతంలో శపథం చేశారు. దీంతో ఆయనకు 3 గడ్డం పెరిగింది. 1.5 సంవత్సరం తర్వాత సతీష్ కోరిక తీరింది. చంద్రబాబు నిర్దేశం మేరకు పులివెందులకు నీళ్లివ్వడంతో సతీష్ గెడ్డం తీశారు. ఈ 2 అంశాలు దృష్టిలో పెట్టుకుని కడప జిల్లా ప్రజలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశంపై సతీష్ గెడ్డం శబద్ధం చేశారు. కాబట్టి 1.5 సంవత్సరానికైనా అది నెరవేరింది. ఇప్పుడు సీఎం రమేష్ కడపలో ఉక్కు పరిశ్రమ కోసం గెడ్డం శబద్ధం చేశారు. ఇది కేంద్రం పరిధిలో ఉన్న అంశం. ప్రధాని మోదీ మొండి వైఖరి కారణంగా సీఎం రమేష్ గెడ్డం ఎంత పొడవు పెరుగుతుందో అని ప్రజలు చతురోక్తులు పలుకుతున్నారు. చూద్దాం రమేష్ చేసిన ప్రతిజ్ఞ ఏ పరిణామానికి దారితీస్తుందో.